అన్నా చెల్లెల ఆస్తి వివాదం నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఏపీ ప్రభుత్వం భద్రత పెంచనుంది. షర్మిలకు ప్రస్తుతం 2+2 గన్మెన్ భద్రత ఉంది. 4+4 గన్మెన్లు ఇవ్వాలంటూ ఏపీ డీజీపీకి ఏపీ కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు. దీంతో షర్మిలకు 4+4 భద్రత కల్పిస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలుస్తోంది. అన్నా చెల్లెల ఆస్తి వివాదం నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఏపీ ప్రభుత్వం భద్రత పెంచనుంది. షర్మిలకి ప్రస్తుతం 2+2 గన్మెన్ భద్రత ఉంది. 4+4 గన్మెన్లు ఇవ్వాలంటూ ఏపీ డీజీపీకి ఏపీ కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు. దీంతో షర్మిలకు 4+4 భద్రత కల్పిస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో అన్నా చెల్లెల వ్యవహారం చూసినట్లే మాత్రం ఇది పెద్ద వివాదాలుగా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఇటు జగన్ వైసీపీ పార్టీ అధినేతగా ఉన్నది, ఇది శర్మ చూసినట్లే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నది. దీంతో కూడా ఇప్పటికే వీళ్ళిద్దరు కుటుంబ వ్యవహారాల్లో కూడా స్థారాస్థాయి చేయాలని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇటు వైఎస్ శర్మలకి థ్రెడ్ అనేది ఉన్న అంశం మీద కూడా ఈ రోజు వైసీపీ నేతల నుంచి కూడా శర్మలకు థ్రెడ్ ఉందనే అంశం మీద కాంగ్రెస్ నేతలు కూడా ఇటు ఏపీ డీజేపీని కలిసి అతను వైసీపీకి 2+2 కాకుండా 4+4 భద్రత కల్పించాలని చెప్పేసి మాత్రం ఒక లేఖనైతే ఆ డీజీపీ సంప్రదించారు. దీంతో ఆ డీజీపీ కూడా స్పందిస్తూ తనకి త్వరలోనే ఆ 4+4 సెక్యూరిటీని కూడా అందజేస్తామనేది కూడా ఒక సానుకూలత స్పందన అయితే వచ్చిందని చెప్పేసి మాత్రం ఇటు కాంగ్రెస్ నేతలు చెప్పిన పరిస్థితి. తాజాగా గత మనం ఒక నెల నెల రెండు నెలల వేళ చూస్తున్నది మాత్రం ఇటు కేవలం ఇటు కోర్టు వివాదాలు ఆస్తి వివాదాల్లో ఇటు తల్లిని చెల్లిని కూడా కోర్టుకి లాగే విషయంలో కూడా ఇటు అలా చెల్లెలు ఎదురు బదురు కూడా ప్రశ్నలు పెట్టేసి కూడా ఒకరిపై ఒకడు తారస్థాయికి అయితే విమర్శలు చేస్తున్నారు. దీంతో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఏ క్షణం ఏం జరిగిందో చెప్పలేని భయాందోళన ఉన్నారని చెప్పేసి అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ నేతలు వైఎస్ జగన్ నుంచి అదేవిధంగా తన కుటుంబం సమయం నుంచి కూడా ఇటు వైఎస్ శర్మిలకి భారీ ప్రమాదం ఉందని చెప్పేసి అయితే మాత్రం ముందుగానే ఊహించి భద్రత కల్పించాలని చెప్పేసి అయితే మాత్రం ఇటు డీజీపీని కోరుతున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం తారాస్థాయికి చేరే పరిణామాలు గట్టిగా వినిపిస్తున్నాయని చెప్పేసి అయితే కూడా ఇటు చూసినట్లయితే మా తల్లి కూడా నిన్న ప్రెస్ మీట్ చెప్పి పెట్టేసి కూడా ఆ జగన్ పై ఎన్నో విమర్శలు చేసిన సంఘటన కూడా చూసి చేస్తున్నాం. దీంతో కూడా ఇటు తల్లి కూడా చెల్లి శర్మిల వైపే కలిసి రావడంతో కూడా ఇటు ఆ అన్న నుంచి ఏదైతే వైఎస్ జగన్ అన్న శర్మిలకి ఉన్నాడో అతను ప్రాణహాని జరిగించే వ్యవహారం ఉన్న నేపథ్యంలోనే ఈ భద్రత కోరుతున్నట్లు కూడా ఇటు కాంగ్రెస్ నేత అయితే వెల్లడిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. వైశాలి, అయితే షర్మిలనే భద్రత పెంచాలని కోరుతున్నారా లేదంటే షర్మిల తరపున కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారా భద్రత పెంచాలని? రైట్ వైశాలి, మనం చూసినట్టు మాత్రం ఇటు కాంగ్రెస్ నేతలు అయితే మాత్రం ముందుగానే ఒక గ్రహించారు రాను రోజుల్లో జరిగే వ్యవహారం. ఇటు ఆస్తి గొడవలో కూడా ఇటు తన కోర్టు లాయర్లతో కానివచ్చు ఈ వ్యవహారం ఎలా ముందుకే శైలి వెళ్ళనే పనుల్లో కూడా ఇటువైపు శర్మిల బిజీగా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఏదైతే శర్మిలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యవహారాన్ని కొంచెం చూసుకుని వాళ్ళ శర్మిల ఆధ్వర్యంలోనే మొత్తం కూడా వ్యవహారాలు చక్కరించేటువంటి కమిటీ ఒకటి ఏదైతే ఉందో ఆ కమిటీని ఈ రోజు వెళ్ళి బీజేపీని కలవడం జరిగింది. కలిసిన తర్వాత కూడా ఇట్లా ఆస్తి వ్యవహారాల్లో ఏమైతే ఉన్నాయో దీంతో కూడా చాలా అన్న నుంచే ఇటు థ్రెడ్ ఉందని చెప్పేసి అయితే మాత్రం పోలీసులు ఏపీ డీజీపీ వివరణ జరిగింది. దీంతో కూడా ఈ వ్యవహారం అనేది ఇంకా కూడా కొంచెం కీలక పరిణామమే చోటు చేసింది చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది కూడా చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తారు. ఇప్పటికే కూడా ఇటు విజయమ్మ చూసినట్టు మాత్రం కూడా ఆ చెల్లి దగ్గరే ఉంటూ కూడా ఉంటుంది. అయితే వైఎస్ శర్మిల ఎవరైతే ఉన్నా తన దగ్గర కూడా విజయమ్మ ఉంటూ కూడా ఇప్పుడు ఉంటుంది. దీంతో కూడా అక్కడ వైఎస్ జగన్ దగ్గర నుంచి కూడా ఎలాంటి థ్రెడ్ ఉందనేది ఎవరు చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పేసి అయితే మాత్రం కాంగ్రెస్ నేతలు అయితే మాత్రం ఊహించారని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే మాత్రం ఇటు వైఎస్ వివేక హత్య కేసులో కూడా ఎంతగానో ఆరోపణలు ఉన్నటువంటి వైఎస్ అవినాష్ను కూడా ఆ జగన్ పక్కన పెట్టుకుని ఉండటం కూడా, అదేవిధంగా కొన్ని కుటుంబ సభ్యుల హత్యల పరిణామాలు కూడా గత ప్రభుత్వంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం, ఇవన్నీ ఒక పరిస్థితులు ఏదైతే ఈ కాంగ్రెస్ కమిటీ అంచనాలు వేసి దాంతోనే ఇట్లా చంద్రబాబు కూడా రానున్న రోజుల్లో ప్రమాదం పోచి ఉందనే అంచనా వేస్తే ఈ రోజైతే మాత్రం డీజీపీని కలిశారని కూడా చెప్పుకోవచ్చు వైశాలి. అయితే షర్మిలకి భద్రత పెంచడంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందా? అంటే ఎప్పటిలోగా భద్రత పెంచే అవకాశం ఉంది వైశాలి? ఇప్పటికీ ఈ రోజు అయితే మాత్రం ఈ ఏదైతే శర్మల ఉన్న థ్రెడ్ విషయాన్ని అయితే మాత్రం ఏపీ డీజీపీ కి అందజేశారు. దీనిపై కూడా ఏపీ డీజీపీ ఆ పూర్తి విచారణ చేసి వాళ్ళకి ఏంటి వీళ్ళు ఇచ్చిన ఆ లేఖలు ప్రత్యేకంగా ఏముంది ఎట్ నుంచి ఏసినట్టు రాకపోతుంది వాళ్ళకి ఎవరించి అని చెప్పేసి వాళ్ళ ఇప్పటికే యాస్ గొడవలు ఉన్నటువంటి పూర్తిగా పోలీసులు కూడా ఏపీ డీజీపీ కూడా ఆ విచారణ చేసి దాని తర్వాత ఈ శర్మల గారికి 4+ కేటగిరీ ఇవ్వాలా వద్దనే దానిపై కూడా విచారణ చేసి ఒక పూర్తి నివేదిక తీసుకున్న తర్వాతనే ఇచ్చేందుకైతే మాత్రం ముందుకెళ్తామని చెప్పేసి అయితే ఏపీ డీజీపీ కూడా ఆ చెప్తున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నది మాత్రం ఇప్పటికే ఈ పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో దీని అంతటా మీద కూడా ఒక విచారణ అయితే జరగాల్సి ఉంది. దీని జరిగిన తర్వాత కూడా దీనిపై ఏపీ పోలీసు అయితే మాత్రం కొంచెం సానుకూలంగానే స్పందించింది చెప్పుకోవచ్చు. మేము విచారణ చేసి 4+4 లేకపోతే కావాల్సినంత భద్రత అయితే కూడా ఏర్పాటు చేసామంటూ కూడా ఏపీ డీజీపీ కూడా కాంగ్రెస్ నేతలు వెల్లడించినట్లు కాంగ్రెస్ నేతలు కూడా బయట చెప్పిన పరిస్థితి ఉంది. దీనిలో కూటమి ప్రభుత్వం తో పాటు ఇటు ఏపీ పోలీస్ శాఖ కూడా కొంతమేర అయితే మాత్రం సానుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా కూడా ప్రెస్ మీట్లు పర్వంతో పాటు ఇటు తల్లి కూడా చెల్లికి సపోర్ట్ శర్మలకు సపోర్ట్ చేయటం, అదేవిధంగా వైఎస్ జగన్ కూడా మన ప్రెస్ మీట్ లో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన ఘటనలు కూడా వీటన్నింటినీ కూడా అంచనా తీసుకొని వీళ్ళకి భద్రత ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది వైశాలి.